good morning. Your name is? Gangwati. Yes, thank you, Gangwati. My boy is a పదిహేనులో ఈరా సింగల్ అనే ఒక అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈరా సింగల్ అనే ఒక అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వచ్చినప్పుడు అమ్మాయి చూసి చాలా గర్వపడ్డా. అమ్మాయికి చాలా బాగా తెలుసు. అమ్మాయి హిస్టరీ చాలా ఇష్టం. చాలా చిన్నగా ఉంటుంది. చాలా శారీరకమైన సమస్యలు ఉన్నాయి. పొద్దున 6 గంటలకి అయితే తెలుసుకోవడంలో నైట్ 12 గంటలకి అంతే అలర్జీగా ఉంది. ఇంత సమయం ఉంది, చలిచిగా ఉంది, ఇంతే కుదేది. కానీ అమ్మాయికి ఇంకో అంటే 6 గంటలకు బస్ వేస్తుంది. అమ్మాయి చిన్నప్పుడు చాలా పేద కుటుంబం, బాగా కష్టపడి చెప్పి ఐఏఎంలో గ్రాడ్యుయేట్ అయింది. ఐఏఎంలో గ్రాడ్యుయేట్ అయినప్పుడు అమ్మాయికి డైలీ రీసింగ్లో డైరెక్ట్ 3 లక్షలు ఉద్యోగం వచ్చి చేస్తుంటాం. అమ్మాయి 2 నెలలు చేసి ఇంత చేస్తున్నా ఏం చేస్తున్నాను చాక్లెట్ నమ్ముతానని నేను దేశ క్యాంప్ చేయాలని బయట వచ్చింది సాసి. అమ్మాయి ఫస్ట్ ఐఏఎస్ ఇచ్చారు. అమ్మాయి లేక ఐఏఎస్ కావాలంటే ముస్లిం దాంట్లో ఐఏఎస్ ఇవ్వని చెప్పారు. మళ్ళీ అమ్మాయి అంత ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోండి పిలిచి సన్మానం చేసి మరీ ఇచ్చారు. సో అమ్మాయి చూసాక ఓకే ఒక ఆర్టిక్ సెక్రెటరీ మా దేశంలో ఉన్న అమ్మాయి మాకు తెలియదు అమ్మాయి చాలా మంది కోచింగ్ ఇస్తుంటాను ర్యాంక్ వస్తున్నాయి. కానీ కోరిక ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఒక అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తే కొన్ని లక్షలు ఉన్న అమ్మాయిని పేరెంట్స్ అందిస్తారు. అమ్మాయికి ఒక పెద్ద మోటివేషన్ అవుతుంది. మీకు తెలుసా రాత్రి అంజుబాబు గారు చెప్తున్నారు ఇక్కడ అమ్మాయి లేకుండా అబ్బాయి తింటే అని. ఇది ఫస్ట్ టైం విన్నాను తెలుసా యూనివర్సిటీ కాలేజ్ అని లేక అమ్మాయి లేకుండా అబ్బాయి తింటే అని ఫస్ట్ టైం. అయితే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తాను కదా, ఈ ప్రస్తుతం నేను 4 సార్లు ఇంటర్వ్యూ వెళ్ళాను. నాకు చాలా చేదు అనుకోలేదు. నేను తర్వాత చెప్తాను స్టోరీ ఏంటన్నా ఇంటర్వ్యూ హాల్ ఇంటర్వ్యూ అంటే ఇది వెయిటింగ్ హాల్. నాకు చాలా మంది కూర్చుంటారు ఆ రోజు 40-50 మంది బెంచ్ బెంచ్ డిఫరెంట్ డిఫరెంట్గా 50 మంది ఉంటే దాకా 5 మంది అమ్మాయి ఉంటారు, 40-50 మంది అబ్బాయిలు ఉంటారు. ఎప్పుడు అంటే సింధు సమానంగా అమ్మాయిలు ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే సివిల్స్ ఎగ్జామ్లో గ్రాడ్యుయేషన్ అయిపోయాక 2 ఇయర్స్ పట్టు సిరీస్ కొట్టాలండి. మా తెలుగు కుటుంబాల కాన్సెప్ట్ ఏంటంటే ఉద్యోగం వచ్చిందా లేక ఉద్యోగం రాకనే అమ్మాయి ఇల్లు అయితే పెళ్లి చేసామని 25 ఏళ్ళకి అమ్మాయిని చదివించి పెళ్లి చేసే ఆలోచన ఉండదు. 21-22 నుంచి స్టార్ట్ చేస్తాం. అందుకే ఎక్కువ మంది అమ్మాయి గారైపోతున్నారు. కనుక వచ్చే కదా మాకు చెప్పాలి జిల్లాలో ఒక అమ్మాయి మౌర్య అమ్మాయి మౌర్య రెడ్డి 3 అటెంప్ట్స్ పట్టింది 3-4 అటెంప్ట్స్. మా నాన్న ఎంత ఎంకరేజ్ చేశారంటే అమ్మాయిని 3-4 అటెంప్ట్స్ చదివించారు సివిల్స్. చివరికి 2018లో 100th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా అంతా ర్యాంక్ వచ్చింది. ఓకే ఏపీ కాదు ఇప్పుడు నంద్యాల ర్యాంక్ కరెక్ట్ చేస్తుంది. అమ్మాయి చదివిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 6 నెలల్లో కనీసం 100 మంది అమ్మాయిని మా నాన్న చదివించుకోవాలంటారు. ఎలా చదవాలని తెలుసుకున్నా అదే కూర్చొని అప్పుడు నాకు అనిపించింది ఒక అమ్మాయి ఒక ప్రాంతం నుంచి పైకి వస్తే అమ్మాయి తర్వాత ఏం చేస్తుంది లేదా పక్కన పెట్టి ఫస్ట్ అయితే ఆ జిల్లా ఆ ఊరు అమ్మాయి చదువుకోవాలి అంటారు. ఆడపిల్లకి నమ్ముకోలేదు. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడున్న ప్రతి అమ్మాయి ఒక శక్తి. మీరు కనుక జీవితంలో పైకి వస్తే ఈ ఊరికి మీరు రోడ్ మనలో అవుతారు. మిమ్మల్ని చూసి ఊళ్ళో ఉన్న ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు ఒక్కరోజు ఆలోచిస్తారు. అంతకంటే మీ లైఫ్ లో కూడా ఏమైనా ఉందా కావాల్సిందే ఒక్కరోజు మీ గురించి ఆలోచిస్తారు కదా. మీ నాన్న వాళ్ళ అమ్మాయి చేయాలనుకుంటారు కదా. ఆడపిల్లకు ఒక ఎంకరేజ్మెంట్ దొరికింది కదా. సో నేనేమనుకుంటున్నానంటే సివిల్స్ లో నాకునే ర్యాంక్స్ భవిష్యత్తులో కూడా సమానంగా అన్ని రకాల అమ్మాయిలు రావాలి భారతదేశంలో. అది రావాలంటే ఎక్కడి నుంచో ఉండిపడక్కర్లేదు. మీలో అమ్మాయిలందరూ పైకి వచ్చిన ఆడవాళ్ళుగా ఆంధ్ర రాష్ట్రాలు మారిపోదు కదా రైట్. మీరందరూ ఇప్పుడు సక్క రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చారు. మీలో ప్రతి అమ్మాయి 7 లక్షలు అందరూ ఐఏఎస్ ఐఏఎస్నే కాకపోలేదు 7 లక్షలు పైకి వస్తే అండ్ నా కోరిక నేను సివిల్స్ లో ఏదో రోజు రిటైర్ అవుదాం అనుకుంటున్నాను అని వేరే పని చేద్దాం అనుకుంటున్నాను. ఆ రిటైర్మెంట్ డే ఎప్పుడు తెలుసా
తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక అమ్మాయి, నాకు సింగిల్ డిజిట్ ర్యాంక్ ఏది వచ్చినా సరే నాకు చూసాక నేను సింగిల్స్ నాకు వెళ్ళిపోతాను. ఓకే, అది నా మాట్లాడేసి ఇంట్లో చెప్పలేదు. ఇంటిలో ఒక అమ్మాయి చూద్దాం అనుకుంటున్నాను, ఆడపిల్ల రావాలి. ఇచ్చిందోదే తెలుగు రాష్ట్రం కొంత ఆలోచన మీరు మాత్రమే నేను నమ్ముతాను. థ్యాంక్ యూ. సివిల్ ఆస్పెక్ట్స్ అందరూ చేయకూడదు మిస్టేక్స్ ఏమో నేను చూస్తాను. అందరూ చేయకూడదు మిస్టేక్స్ తెలుసా? చదవకుండానే చదవం. ఇప్పుడు అమిత్ షా రాహుల్ గాంధీ ఇలా అన్నాడు, రాజచైతన్య సమంత ఎందుకు విడిపోయారు? ఓకే, ఈ విషయం అందరూ తెలుసుకో విడిపోయారని ఎంతమంది తెలుసు చెప్పండి. అవతూ అంటుంది చెప్పండి. ఇందాక చెప్పబట్టుగా ఎక్కడ జరుగుతుందో తెలియదు. సో మనకి బ్రెయిన్లో ఎక్కువనేవి ఎక్కించుకుంటాం, దాని వల్లే నచ్చుకుంటాం. ప్రయారిటైజ్ చేసి టెక్నిక్స్లో చదివితే పాస్ అవుతారు. సివిల్స్ పాస్ అవ్వడానికి ఈజీ టెక్నిక్ ఏం చెప్తా? రివర్స్ ఇంజనీరింగ్. రివర్స్ ఇంజనీరింగ్ అంటే లాస్ట్ 15 ఇయర్స్ ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్, బ్రెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ యూట్యూబ్లో దొరికే ఇంటర్వ్యూస్ మోడల్ ఇంటర్వ్యూస్ చూడండి. ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఫస్ట్ క్వశ్చన్స్ నుంచి మీరు స్టార్ట్ చేయండి, మీరు గ్యారెంటీ గెలుస్తారు. సింపుల్ వే టు క్రాక్ సివిల్స్ ఇస్ డెసిఫర్ డీకోడ్ ది ఎగ్జామ్ బై అండర్స్టాండింగ్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, సివిల్స్ ఎగ్జామ్ సిలబస్ సముద్రంగా, కానీ సముద్రాన్ని ఎదగడానికి కూడా ఒక దారి ఉంది. ఆ దారి ఏంటి తెలుసా? ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో మీకు ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ అవసరం లేదు. క్వశ్చన్ చదవండి చాలు, రోజుకి 10 క్వశ్చన్స్ చదవండి చాలు. క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఆలోచించి వచ్చారో మీకు ఈజీగా నాడు దొరుకుతుంది. ఎగ్జామ్ నాడు నేను కూడా సేమ్ టెక్నిక్ ఫాలో అవుతాను. ఉదాహరణకి 2007 మెయిన్స్ ఎగ్జామ్లో భగత్ సింగ్ 100 బర్త్ యానివర్సరీ, భగత్ సింగ్ మీద క్వశ్చన్స్ అడిగాను. ఓకే, 2022 నేను ఈ సంవత్సరం 250 ఇయర్స్ ఆఫ్ రాజారామమోహన్ రాయ్ సెలబ్రేట్ చేస్తున్నాను. ఈ సంవత్సరం మొత్తం రామానుజాచార్య హైదరాబాద్ అయితే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఒకటి ఇనాగరేట్ చేశారు, అల్లూరి సీతారాము గారు. సో ఏవైతే అప్పట్లో న్యూస్లో ఉన్నాయి, ఇప్పట్లో న్యూస్లో ఉన్నాయి, కనెక్ట్ చేస్తాను అన్నమాట. అప్పట్లో సీతారా ఎగ్జాంపుల్ అప్పుడు తెలుసుకో, ఇప్పుడు ఎగ్జామ్ అట్లా క్వశ్చన్స్ని అండర్స్టాండ్ చేసుకుంటాను. చేసి అదే మోడల్లో పేపర్ క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాను. 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఇప్పుడు ట్రెండింగ్ క్వశ్చన్, నానో టెక్నాలజీ కాదు, నానో రోబోటిక్స్ ట్రెండింగ్ క్వశ్చన్, IoT ఇన్ ఎవ్రీడే లైఫ్ ట్రెండింగ్ క్వశ్చన్. అలా క్వశ్చన్స్ కన్వర్ట్ చేసి నేర్చుకోవాలి, అప్పుడు మనకి పల్స్ అర్థమైంది. ఓకే, ఆల్ ది బెస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. నేను అమ్మాయిగా క్వశ్చన్ అడుగుతున్నారు, అబ్బాయి